The stage is all yours. Thank you so much, Simha garu. అందరికి నమస్కారం అండి. సో మ్యాటర్ ఏంటంటే, నాకు మామూలుగా స్టేజ్ మీద మాట్లాడడం సరిగ్గా రాదు. దానికి తోడు ఎల్లుండి రిలీజ్ అన్నాక ఈ టెన్షన్, నర్వస్నెస్ కూడా ఎక్కువ ఉంది. సో ఐల్ స్కిప్ టాకింగ్ అబౌట్ అవర్ టీమ్, ఐల్ సేవ్ దట్ ఫర్ లేటర్. ఒకటే ఒకటి, సినిమా చాలా 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 బాగా వచ్చిందని నాకు నమ్ముతున్నానండి. ఇంత కాన్ఫిడెంట్గా నమ్మడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆ రీజన్స్లో. వీ షాట్ మోస్ట్లీ ఇన్ జడ్చర్ల, హైదరాబాద్లో కాదు. సో తొందర తొందరగా చేయాల్సి వచ్చింది. అండ్ అంటే మెల్లగా టైం తీసుకుని చేసే లగ్జరీ లేదు మాకు. సో చాలాసార్లు డబుల్ కాల్ షీట్స్ చేసామన్నమాట. అంటే షూట్ స్టార్ట్ చేస్తే 20 అవర్స్ షూట్ చేసి అప్పుడు ప్యాకప్ అయ్యేది. సో 20 అవర్స్ షూట్ చేసిన తర్వాత ప్యాకప్ చెప్పిన వెంటనే ఎలా ఉంటుందో తెలుసు మీ అందరికీ, బాడీ అసలు వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది. బట్ అలా చేసినప్పుడు కూడా ప్యాకప్ చెప్పిన తర్వాత నేను, ఫనీ, మా డిఓపీ పవన్, ఇంకా కొంతమంది మేము అసలు ఆ రోజు ఫుటేజ్ ఎలా వచ్చిందని చూడడానికి చూసేవాళ్ళం. చాలాసార్లు మొత్తం అంతా చూసిన తర్వాత, ఫుటేజ్ చూసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మొత్తం క్రూ అంతా కూడా అక్కడే ఉండేవారండి. ఆఫ్టర్ 20 అవర్స్ ఆఫ్ షూట్ క్రూ అంతా కూడా ఎక్సైటింగ్గా ఫుటేజ్ చూస్తూ ఉండేవారు. హెచ్ఓడీస్ యాక్టర్స్ కాదండి, ఎవ్రీ డిపార్ట్మెంట్స్ అసిస్టెంట్స్, ఎవ్రీ వన్, మొత్తం ద హోల్ క్రూ. సో అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ సో మీ అందరికీ కూడా నచ్చుతుందని డెఫినెట్గా, అంటే అందరూ అంత అంత మనసు పెట్టి అంత ఎంజాయ్ చేస్తూ చేశారంటే ఆ సినిమా డెఫినెట్గా బాగా వస్తుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు, దానికి బాగా రావాలి. అండ్ నాని అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. శైలేష్ సార్, థ్యాంక్స్ అన్న మీకు, మీ వచ్చినందుకు. ఇట్ మీన్స్ అ లాట్ టు ఆర్ టీమ్. That's it. Thank you. Thank you so much. Thank you. And ఒకసారి డిఓపీని కూడా వేదిక మీదకి రావాల్సింది.